ఫిట్స్ లాగా వచ్చి వాన్ పంతులు గారు కూడా అలాగే తిరిగి తిరిగి పడిపోయేది. ఆయన తలకు కూడా చాలా దెబ్బ ఉంటుందండి, 45-50 ఉంటుంది. అంటే వచ్చిన వాళ్ళందరూ అదే వయసు? ఏ వయసు వాళ్ళకి ఎక్కువ వచ్చింది? అంటే వచ్చిన వాళ్ళకి 40-45 ఇలాగా. పిల్లల్లో ఎవరైనా ఉందో? చిన్నపిల్లలు కానీ? చిన్నపిల్లలు ఎవరు లేదండి. ఇప్పుడు మా కొట్టు దగ్గర మార్కెట్ దగ్గర ఒక ఆయన సరుకులు కొనడానికి వెళ్ళాడు, లోన్ నుంచి వచ్చి అమ్మంటనే పడిపోయాడు. కుర్రాడే 35 మామూలే పడు, మామూలు సైకిల్ తాళం తీయడానికి వచ్చి డబ్బును పడిపోయాడు. ఆయనకేం తెలియదంట, ఆయన కనుక్కున్నాం. ఇప్పుడు కనుక్కుంటే ఆయన ఏమన్నా హాస్పిటల్ తీసుకెళ్లారు, అంటే సైడ్ దెబ్బ తగిలిందండి. పడిపోయినంత తగిలింది. తర్వాత ఏమైందో ఒక అంటే ఒక 4 గంటల వరకు ఆయనకి సురకలేదు. అది అంటే చాలా మంది వాటర్ రోల్ అంటారండి. ఏమింకేంటో తెలియట్లే. ఇప్పుడు ఎలా ఉంది మీ జీవనం? ఎలా ఉంది ఇంతకు ముందుకి ఇప్పటికి? భయపడుతూ బతుకుతున్నారా? మామూలుగానే ఉందా? అలాగేనండి, భయపడుతూ బతకడమే. ఇంకా దానివల్ల నీళ్ళు తాగాలన్నా పాలు? ఇప్పుడు నీళ్ళు తాగాలంటే ఫిల్టర్ వాటర్ తాగాలి. ఫిల్టర్ వాటర్లో తేడా వచ్చేస్తుంది, అందరికి పడట్లే. దానివల్ల ఏలూరులో వింతరాకు వచ్చింది కదా, విన్నారా? మీ తాలూకు ఎవరైనా ఉన్నారా? మా తాలూకు ఎలా అనిపిస్తుంది అది వచ్చిన తర్వాత? భయపడుతున్నారా, మామూలుగానే ఉన్నారా? మామూలుగానే ఉన్నాం, భయం కొద్ది భయం ఉంది. మా జాగ్రత్తలో మేము ఉన్నాం. అంటే ఎంత ముందులాగా నీళ్ళు తాగలుగుతున్నారు? ఎంత ముందులా పాలు? బయట నీళ్ళు తాగట్లేదు, మినరల్ వాటర్ తాగుతున్నాం. మినరల్ వాటర్? బయట నీళ్ళు, పంచాయతీ నీళ్ళు, మున్సిపాలిటీ నీళ్ళని తాగట్లేదు, మినరల్ వాటర్ తాగుతున్నాం. అంటే శనివారం నుంచి ఇది ఇది తెలిసిన తర్వాత ఎలా ఉంది మీ లైఫ్లో? ఏమన్నా తేడా వచ్చిందా? మాకు భయం లేదు. భయం లేదు? భయం లేదు. అంటే మీరున్న ఏరియా లేదా? మా ఏరియాలో లేదు. ఓకే, ఏరియా లేదు కాబట్టి పర్లేదు, మాకు బాగానే ఉంది. దీని గురించి ఎలా ఉంది ఫీలింగ్ అప్పటికిప్పటికి మీ లైఫ్ స్టైల్? చాలా మంది ఇదేనండి, చాలా మంది పడిపోతున్నారండి, పడిపోతున్నారు, చాలా మంది ఇదైపోతున్నారు. అన్ని ఈ వాటర్ వల్లనే ప్రాబ్లం అండి. ఎందుకంటే మీరు ఒక వికలాంగులుగా ఉన్నారు కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నీళ్ళు తాగాలన్నా, ఏదైనా పాలు తాగాలన్నా, ఏదైనా స్వీట్ తినాలన్నా, అదే అన్ని భయం వేస్తుందండి. అన్నీ వాటర్ కూడా తాగలేకపోతున్నాం. అని అది ఎవరైనా ఉన్నారా మీకు తెలిసిన వాళ్ళు? ఇది వచ్చిన వాళ్ళు ఏలూరులో చాలా మంది లేరండి, చాలా మందికి వచ్చింది. అది బాగా చూస్తున్నాను బాబు, వ్యాన్ వ్యాన్ రోజు వస్తున్నారండి ఆటోలో. హాస్పిటల్ ఎదురుగుండానే ఉంటారు కాబట్టి చాలా చూస్తూ ఉంటారు రోజు. ఎంతమంది వస్తున్నారు రోజుకి హాస్పిటల్కి? దగ్గర దగ్గరగా చాలా మంది వస్తున్నారండి. వస్తానే ఉన్నారు. ఇంకేం తగ్గినా తగ్గినట్టు ఏం లేదు? లేదండి, రోజు వస్తానండి. ఎవరే కానీ తెలియదండి, మరి వివరాలు పూర్తిగా తెలియలేదు. వివరాలు తెలియదు, ఒక రోగం అనేది వచ్చిందండి. వచ్చింది. ఎలా ఉంటున్నారు మీరు? మేము ఎగ్లీగానే ఉన్నాం. అంతకుముందు కరోనా అప్పుడు భయపడ్డాం కానీ దీనికైతే భయపడలేదు ప్రస్తుతానికి. ఎందుకంటే ప్రాణహాని లేదు అంటున్నారు. నేను అది అంటే ప్రాణహాని లేదు కాబట్టి భయం లేదు. భయం లేదు, అదే కరోనా అనేసరికి అది కొంచెం భయపడ్డాం. అంటే ఒక వ్యక్తి చనిపోయాడు కదా ఒక ఆయన, దానివల్ల అంటే హార్ట్ అటాక్ అని అన్నారు. అది ఎంతవరకు ఉండదు అనేది మనకైతే తెలియదు. అనేది హార్ట్ అటాక్ వల్ల చనిపోయారట, దీనివల్ల అయితే కాదు. అందుకని మీకు పెద్ద భయం లేదు? అది ఉన్నది చెబుతున్నాం అండి. కాకపోతే నీళ్ళు తాగాలన్నా? నీళ్ళు అంటే మామూలు ఎప్పుడు మినరల్ వాటర్ అండి, 10 ఏళ్ళు బట్టి మినరల్ వాటర్ తాగుతున్నాం. దానివల్ల అయితే మరి అంటే మినరల్ వాటర్ వల్ల పెద్ద ఎఫెక్ట్ ఉండదు కాబట్టి భయం లేదా? మినరల్ వాటర్ తాగుతున్నాం 10 ఏళ్ళు బట్టి కూడా. కొంతమంది అది అంటున్నారు, కొంతమంది అంటున్నారు, కానీ ఏదనేది మరి నిర్ధారణ అంటే మనకి ఐడియా రాలేదండి. ఏ ఊరు? విజయవాడ. విజయవాడ నుంచి ఏలూరు వచ్చారా? ఏలూరులో వింత రోగం గురించి విన్నారా? ఏమండి వింత రోగం ఒకటి వచ్చింది, విన్నారా? విన్నాం సార్. ఏమిన్నారు మీరు? అదే వాటర్ గురించి, వాంతులు అయ్యి ఫిట్స్ వచ్చి పడిపోతున్నారు. అవునండి. ఏలూరులో ఎవరైనా ఉన్నారా మీకు చుట్టాలు? ఉన్నారండి, ఏలూరులో కాదండి పుత్తూరు. అంటే ఏలూరు దగ్గర? ఏలూరు పుట్టుగట్ట. అంటే ఇది రోగం వచ్చిన తర్వాత ఎలా ఉంటున్నారు జనం ఏలూరులో? భయం పెరిగిందా, ఎలా ఉంది? అంటే పెరిగింది అంటున్నారు. ఏలూరులో ఉండాలంటేనే భయం వేస్తుందా? అవునండి. ఏలూరు రావాలనుకున్నప్పుడు మీకు ఏమనిపించింది ఇప్పుడు ఈ టైంలో? భయం భయంగానే ఉంది, కాకపోతే మా వాళ్ళకి బాగోక నేను కంపల్సరిగా రావాల్సి వచ్చింది. ఇంకా తప్పదు కాబట్టి? తప్పదు కాబట్టి రావాలి. జాగ్రత్తలు తీసుకొని మాస్క్ అది పెట్టుకొని. ఇప్పుడు ఇక్కడ వచ్చారు, ఇక్కడ నీళ్లు తాగాలన్నా పాలు తాగాలన్నా? లేదండి, అవన్నీ మానేశాను. అంటే ఇప్పుడు ఏలూరులో ఉన్నాను సేపు మీరు ఏం తాగరు? తాగం సార్, కొత్తూరు వెళ్ళిపోయాక మా ఇంటికి వెళ్ళాక ఉన్నా
తింటారు. అప్పటి వరకు నీళ్ళు కూడా ముట్టుకోలేదు సార్. ఒక భయం అంతే, భయంతో వచ్చారు. అవును సార్. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.